హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు లక్నో స్టైల్ వెజ్ దమ్ బిర్యానీ రెసిపీ చెప్తున్నాను. యమా ఫ్లేవర్ఫుల్గా ఘుమ్ ఘుమాయిస్తూ చాలా 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 రుచిగా ఉంటుంది ఈ బిర్యానీ. ఈ అరోమేటిక్ బిర్యానీ లెస్ స్పైస్తో ఎంతో కమ్మగా ఉంటుంది, రిచ్గా చాలా చాలా బాగుంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా అరకప్పు మేగడ పెరుగులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ షాహీ జీరా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న జాపత్రి ముక్క, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా పుదీనా ఆకు వేసి బాగా పెరుగు మసాలాలో కలిసేంతవరకు బీట్ చేయండి. ఇలా బీట్ చేసుకున్న ఈ బౌల్ని పక్కనుంచండి. ఇప్పుడు ఇంకో బౌల్లో 1/2 కప్పు కాస్త పెద్దది చెక్కు తీసుకున్నటువంటి ఆలూ క్యూబ్స్, 1/2 కప్పు కాస్త పెద్ద క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు ఈ సైజు కాలీఫ్లవర్ ముక్కలు, అంగుళం సైజు తరుక్కున్నటువంటి 1/3 కప్పు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, 1/4 కప్పు ఫ్రోజన్ బఠానీ, ఇంకా కలిపి ఉంచుకున్నటువంటి పెరుగు మిక్చర్ వేసి బాగా కలపండి. ఈ వెజెస్ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల పాటైనా పక్కన ఊరనివ్వండి. 30 నిమిషాల తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. ఇందులో 2 ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు 7-8 నిమిషాలకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఇంకాస్త రంగు మారేంతవరకు వేపితే చాలు, ఆ స్టేజ్లో తీసేయండి. మీరు నూనెలోనే ఇంకా ఎక్కువగా వేపితే చల్లారేపాటికి మాడిపోతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మీద కాస్త వేగై ఈ స్టేజ్లో తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ ఫ్లేవర్ఫుల్ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. ఇందులో చిన్న జాపత్రి ముక్క, ఎక్కువ వేయకండి, జాపత్రి తినలేరు. ఇంకా 1 టీ స్పూన్ షాహీ జీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 యాలకులు వేసి ఫ్రై చేయండి. మసాలాలు 5-10 సెకండ్లలో వేగిపోతాయి. అప్పుడు ఇందులో 30 నిమిషాలుగా ఊరుతున్నటువంటి వెజీస్ వేసి కలపండి. ఆ తర్వాత అవసరమైతే 1/4 కప్పు నీరు పోసి కలిపి 10-12 నిమిషాల పాటు కుక్ చేస్తే ఈ క్వాంటిటీ ఆఫ్ వెజీస్ 80% కుక్ అయిపోతాయి. మీరు వెజీస్ని 2 సాఫ్ట్గా అంటే 100% దాకా కుక్ చేస్తే తర్వాత దమ్ చేసేటప్పుడు వెజీస్ అన్ని చిదురైపోతాయని గుర్తుంచుకోండి. నేను 10 నిమిషాలు మధ్య మధ్యన కలుపుతూ మూత పెట్టి కుక్ చేస్తే చూడండి, వెజీస్ సగం పైన కుక్ అయిన తర్వాత మనం వేపుకొని పక్కనుంచుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపి 80% కుక్ చేసుకోండి. నేను ఆల్టుగెదర్ 12 నిమిషాల దాకా కుక్ చేశాను. చూడండి, 12 నిమిషాల తర్వాత మీరు ఏ ఆలూను కానీ క్యారెట్ని కానీ నొక్కితే మృదువుగా కిందికి దిగిపోతూ ఎక్కడో సన్నని పలుకు తగులుతుంది. అది 80% కుక్ చేసుకోవటం అంటే ఆ స్టేజ్లో దింపేసేయండి. ఇప్పుడు బిర్యానీలోకి ఫ్లేవర్ఫుల్ పాలు కావాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. ఇందులో 2 అంగుళాల సన్నని అల్లం తరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి అల్లం మంచి సువాసన వచ్చేంతవరకు ఫ్రై చేయండి. అల్లం వేగిందా స్టవ్ ఆపేసేయండి. ఆ తర్వాత 1/2 కప్పు చిక్కని పాలు పోసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1/2 టీ స్పూన్ కేవడా వాటర్, 1/2 చిటికెడు కుంకుమ పువ్వు, ఇంకా 1 చిటికెడు ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపండి. మీరు కానీ కలర్ వేయకపోతే బిర్యానీ చాలా లైట్గా ఉంటుంది, సాఫ్రన్ కలర్ చాలదు. ఇంకా ఈ బిర్యానీని మీరు హైదరాబాద్ బిర్యానీ మాదిరి పోల్చకండి. ఇది ఘాటుగా, జబర్దస్తిగా, బోల్డ్ ఫ్లేవర్స్తో స్పైసీగా ఉండదు, రుచిగా చాలా సటిల్గా ఉంటాయి ఫ్లేవర్స్. రాయల్ బిర్యానీ కదా, మరి చూశారు కదా కారం పచ్చిమిర్చి ఇలాంటివేవి ఎక్కువ ఉండవు, ఉండాల్సినంత మోతాదులోనే ఉంటాయి. ఇప్పుడు దీన్ని పక్కనుంచండి. మరో గిన్నెలో 2 లీటర్ల నీళ్లు మరిగించండి. మరుగుతున్నటువంటి నీళ్లలో 4-5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాహీ జీరా, చిన్న జాపత్రి ముక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 నల్ల యాలకులు, 3-4 చెంచాల ఉప్పు వేసి ఎసర్ని 7-8 నిమిషాల పాటు తెరలనివ్వండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్ని నీళ్లలోకి దిగుతాయి. ఒక్కసారి ఎసర్ని టేస్ట్ చేయండి. ఎసరు సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలి, అప్పుడే అన్నానికి ఉప్పు పట్టుకుంటుంది. మీరు 7-8 నిమిషాల పాటు ఎసర్ని బాగా మరిగించారనుకోండి, ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి. అప్పుడు ఇందులో గంటపాటు నానబెట్టుకున్నటువంటి 2 కప్పుల బాస్మతి రైస్ వేసి హై ఫ్లేమ్ మీదే 80% కుక్ చేసుకోండి. 80% అంటే ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు కదండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకొక 2-3 నిమిషాలు కుక్ చేస్తే టోటల్గా మెత్తగా కుక్ అవుతుంది అనే స్టేజ్. అయినా ఓ మెతుకు నోట్లో వేసుకుంటే మీకే తెలిసిపోతుంది. ఆ స్టేజ్లో అన్నాన్ని ఓ జల్లెల్లో వేసి వడకట్టేయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండేటువంటి గిన్నెలో 80% కుక్ చేసుకున్నటువంటి వెజీస్ని ఓ లేయర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దానిమీద కాస్త మందంగా 80% కుక్ చేసుకున్నటువంటి రైస్ని అలా అలా వెదజల్లండి, అంతే పదమకండి. ఆ రైస్ మీద
మనం తయారు చేసి ఉంచుకున్నటువంటి ఫ్లేవర్డ్ మిల్క్ అక్కడక్కడ పోయండి. ఇంకా కొంచెం కొత్తిమీర తరుగు చల్లండి, దానిమీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్, ఆ తర్వాత మిగిలి ఉన్నటువంటి వెజీస్ అంతా ఈ రైస్ మీద ఓ లేయర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఆ వెజీస్ మీద మిగిలిన రైస్ అంతా ఈవెన్గా వెదజల్లండి, దానిమీద మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర చల్లుకోండి. మిల్క్ హండీలో నుంచి దమ్ బయటికి పోకుండా టిష్యూ నాప్కిన్స్తో సీల్ చేయండి. ఉంటే అరిటాకు విస్తరాకు కూడా పైన వేసుకోవచ్చు, వెజ్ బిర్యానీ కదండి పెద్దగా దమ్ అవసరం లేదు, ఈజీగా కుక్ అయిపోతుంది. ఈ హండీని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద దమ్ చేసి స్టవ్ ఆపేసి 20 నిమిషాల పాటు వదిలేస్తే చాలు, దమ్ అయిపోతుంది. చూడండి 20 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూడండి పువ్వులా బిర్యానీ ఎలా విచ్చుకుందో, చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. లెస్ స్పైస్తో మరింత ఫ్లేవర్స్తో ఎంతో ఎంతో బాగుంటుంది ఈ బిర్యానీ. దీన్ని మీరు చాయిస్ ఆఫ్ యువర్ సైడ్ డిష్తో ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో vismaifood instagramని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.